ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డలకు పాలు ఇవ్వటం అయ్యే వరకు గర్భవతులు కానీ బాలింతలు కానీ కెఫిన్ ఉన్న పదార్థాలు, కెఫిన్ ఉన్న డ్రింక్స్ కానీ, కాఫీలు కానీ ఇట్లాంటివి ఏమీ ముట్టుకోకూడదు అని. అంటే కాఫీ, బ్లాక్ కాఫీ, అలాగే కెఫిన్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్స్, సాఫ్ట్ డ్రింక్స్, అట్లాగే ఎనర్జీ డ్రింక్స్, కొన్ని బార్స్, పిల్లలు ఇష్టంగా తినే బార్స్ ఉంటాయి అందులో కెఫిన్ చాలా ఉంటుందన్నమాట. అట్లాగే కొన్ని సోడాస్, కొన్ని కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్లో కెఫిన్ ఉండదు అనుకుంటారు మీరు, అన్నిట్లో కెఫిన్ ఉంటుంది. అందుకనే వాటికి ఎడిక్షన్ ఉంటుంది మనకు, మళ్ళీ తాగాలి మళ్ళీ తాగాలని. ఇలాంటి కెఫిన్ ఉన్న కాఫీలు మరియు కెఫిన్ ఉన్న ప్రొడక్ట్స్ అస్సలు తినకూడదు, తింటే ఏమి నష్టం వస్తుంది అని ఎంత మంచిగా ప్రచారం అమెరికాలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ వారు 2021లో ఈ కెఫిన్ గర్భవతులు కనుక తింటే ఎన్ని నష్టాలో ప్రచురించి న్యూస్ ద్వారా, టీవీల ద్వారా ప్రజలకు అవేర్నెస్ కలిగించారు అమెరికాలో. అంటే ఈ కెఫిన్ ఉన్నవి ఎక్కువ ఇట్లాంటి, ఈ మధ్య అందరూ కూడా బయటికి వెళ్ళి బేకరీ ఫుడ్స్లో చాలా ఉంటాయి కదా ఇట్లాంటివి, అవి ఇంట్లో అలవాటైన కాఫీలు ఇట్లా తాగేస్తూ ఉంటారు హెడేక్స్ వస్తాయని. దీన్ని త్రాగటం వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయంటే, ముఖ్యంగా కెఫిన్ లోపలికి వెళ్ళిందనుకోండి, ఒక కప్పు కాఫీ తాగితే 150-200 mg కెఫిన్ వెళ్ళిపోతుంది. ఇక కొద్దిగా పెద్ద పెద్ద డార్క్ చాక్లెట్స్ ఇట్లాంటి తింటే ఇంకెక్కువ మోతాదులో వెళ్ళిపోతుంది అన్నమాట, కూల్ డ్రింక్స్ ఇట్లాంటి వాటిలో, ఎనర్జీ డ్రింక్స్లో. ఈ కెఫిన్ లోపలికి వెళ్ళినప్పుడు బిడ్డకి రక్త ప్రసరణ సంబంధించిన ప్లాజెంటా ఏదైతే ఉంటుందో ఆ ప్లాజెంటా ద్వారానే కదా బిడ్డకి ఆహారం వెళ్ళేది. ఆ ప్లాజెంటాకి వెళ్ళే రక్తనాళాలన్నీ ముడుచుకుంటాయి అన్నమాట. అంటే తల్లి నుంచి బిడ్డకి వెళ్ళే రక్తనాళాలన్నీ ముడుచుకుంటాయి. అంటే కాలువలు వెడల్పుగా ఉన్నాయల్లా ఇరుకుగా అయిపోతాయి రక్తనాళాలన్నీ, తద్వారా రక్త ప్రసరణ తగ్గుతుంది. రక్త ప్రసరణ మరి బిడ్డకి గనక తల్లి నుంచి వెళ్ళటం తగ్గిందనుకోండి, బిడ్డ ఎదుగుదల ఆగిపోతుంది, తగ్గుతుంది ఎదుగుదల. కేజీ, కేజీన్నర, 2 kg పిట్లాగే పిల్లలు పుడుతూ ఉంటారు. అవయవాల డెవలప్మెంట్ కూడా సరిగా ఉండదు. ఇది చాలా చెడ్డ ప్రభావం బిడ్డ మీద పడుతుంది. గుండెలో మరి లబ్డబ్ శబ్దాలు స్టార్ట్ అవుతాయి కదా, దీనికి మెయిన్ కరెంట్ రావాలి, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ రావాలి. ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్లో మార్పులు వచ్చేస్తాయి కెఫిన్ వల్ల. పుట్టబోయే బిడ్డలకు కూడా గుండెలో కాస్త తేడాలు, రంధ్రాలు ఏర్పడాలి, ఇట్లాంటి కలవకపోవటాలు ఇవన్నీ దీనివల్ల ఎక్కువ జరుగుతుంటాయట. డెలివరీ అయిన తర్వాత బిడ్డలకి తక్కువ సమయంలోనే ఎక్కువ వెయిట్ పెరిగేటట్టు చేంజెస్ బాడీలో వచ్చేస్తాయంట. స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి కెఫిన్ వల్ల. మరి ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినాయి అనుకోండి, అడ్రినలిన్ కానీ అట్లాగే కార్టిజోల్ హార్మోన్స్, బిడ్డ యొక్క మానసిక స్థితి మీద ప్రభావం ఉంటుంది, బిడ్డ యొక్క ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది, హార్మోనల్ ఎఫెక్ట్ మీద ప్రభావం ఉంటుంది. అంచేత ఇవన్నీ దీర్ఘకాలికంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. నెలలు నిండకుండా బిడ్డలు ఎక్కువగా పుట్టే అవకాశం ఉంది కెఫిన్ కనుక లోపలికి కెఫిన్ ప్రొడక్ట్స్ వెళ్ళినా కానీ. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన మంచి బిడ్డకు జన్మనివ్వాలి అంటే, మీ వంశాన్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే కొన్ని త్యాగం చేయాలి. మళ్ళీ తర్వాత తిందిరి కానీ పాలు ఇచ్చే వరకు ఆపండి. గర్భం వచ్చిందని పాజిటివ్ అని తెలిసినప్పటి నుంచి ఇంకా దాని జోలికి వెళ్ళకండి అని గర్భిణీలకి బాలింతలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.